ఇక శుక్రవారం ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది. ఈరోజు కూడా మొత్తం ఫన్గానే ఎండ్ చేశాడు బిగ్ బాస్. నిన్న ఏదైతే బిగ్ బాస్ బర్త్డే జరిగిందో అదే కంటిన్యూ చేశాడు. బిగ్ బాస్ నిద్రించే సమయం బిగ్ బాస్ను డిస్టర్బ్ చేయకూడదు మీరు అని కొంత టాస్క్ ఇస్తాడు ప్రతి ఒక్క హౌస్మేట్స్కు. మహేష్ విట్ట ప్లేటు నెత్తిన పెట్టుకొని మోకాళ్ళ మీద కూర్చోవాలి, ప్లేట్ కింద పడకుండా దాన్ని పట్టుకోకుండా అని చెప్తాడు, కానీ కింద పడేయడం జరుగుతుంది. బెలూన్స్కు షేవింగ్ ఫోమ్ రాయమంటాడు రాహుల్ను వితికను, సరిగ్గా వితిక రాయలేకపోతుంది. అలాగే సైలెన్స్గా ఉండమని చెప్తాడు, కానీ కొన్నిసార్లు నవ్వాల్సిన పరిస్థితి వస్తుంది వాళ్ళలో. సో దానితో ఆ టాస్క్ సరిగ్గా చేయకపోవడంతో వాళ్ళు ఆ టాస్క్ను సరిగ్గా చేయనందున అది డిస్క్వాలిఫై చేస్తారు ఆ టాస్క్. సో ఈ బిగ్ బాస్ నిద్ర వీళ్ళు పాడు చేసినందుకు వీళ్ళ నిద్రను బిగ్ బాస్ పాడు చేస్తాడు అని చెప్పడం జరుగుతుంది. ఇంకా రాత్రి వాళ్ళు పడుకోగానే అన్ని ప్లేట్ల సౌండ్లు, కుక్కల సౌండ్లు, పిల్లుల సౌండ్లతో వాళ్ళ నిద్రను చాలా డిస్టర్బ్ చేస్తాడు బిగ్ బాస్. ఆ తర్వాత ఇక మళ్ళీ నిన్న మాదిరిగానే కేకుల పర్వం స్టార్ట్ అవుతుంది. 3 కేకులు వస్తాయి, ఇది తినేలోపు ఇంకో కేక్, ఇది తినేలోపు ఇంకో కేక్, మళ్ళీ ఇంకా చచ్చిపోతాం బిగ్ బాస్ అనేలా కేకులు కూడా పంపించడం జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఫోన్తో మీ జ్ఞాపకాలు, బిగ్ బాస్ హౌస్లో ఎలాంటి జ్ఞాపకాలు, ఎలాంటి వీళ్ళకు వాళ్ళ రిలేషన్షిప్ కానీ బిగ్ బాస్ హౌస్లో ఏం జరుగుతుంది అనేది ఒక పాట రూపంలో రాసి ట్యూన్ చేసి అది ప్రజెంట్ చేయమని, ఓపో ఫోన్ ద్వారా ప్రజెంట్ చేయమని వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. దాన్ని ఒక సాంగ్ రూపంలో రాహుల్ కంపోజ్ చేస్తాడు, బిగ్ బాస్ ట్యూన్ ఇవ్వడం జరుగుతుంది. చాలా అద్భుతంగా రాసి అది కంపోజ్ చేసి అలాగే పిక్చరైజేషన్ కూడా వాళ్ళు చాలా బాగా చేస్తారు ఆ ఫోన్తో. నిజంగా ఒక సినిమాలో పాట ఎలా తీస్తారో అలా వాళ్ళు ఎడిటింగ్ కూడా అలా చేసి మళ్ళీ అది హౌస్మేట్స్ అందరికీ బిగ్ బాస్ చూపించడం జరుగుతుంది. చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా ఎంటర్టైన్మెంట్గా కూడా ఉంటుంది. ఈ గ్యాప్లో ఏదైతే శ్రీముఖికి మొన్న వీడియోలు చూపించడం జరిగిందో, మహేష్ విట్ట నాకంటూ ఒక పవర్ అనేది బిగ్ బాస్ ఇస్తే ఖచ్చితంగా శ్రీముఖిని బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్ళగడతానని చెప్పడం కానీ, అలాగే 3 వారాలు కంటిన్యూగా నామినేషన్ చేస్తే ఎలిమినేట్ అవుతుంది కదా అని వాళ్ళు ఏదైతే గుసగుసలు పెట్టుకున్నారో అది గుర్తు చేస్తూ వరుణ్కు అండ్ వితికి చెప్తుంది. అలాగే బాబా భాస్కర్ను కూడా అడుగుతుంది, నీతో అన్నప్పుడు పవర్ ఇస్తే నేను శ్రీముఖిని పంపిస్తాను, నీతో అన్నప్పుడు నాకు ఎందుకు చెప్పలేదు, నేను అప్పటి నుంచే దూరంగా ఉండేదాన్ని కదా అంటూ బాబా భాస్కర్ నన్ను ఎందుకు నాకు చెప్పలేదు అంటే, నేను చెప్పడం కరెక్ట్ కాదు అంటే ఎక్స్ప్లెనేషన్ ఇస్తే బాబా భాస్కర్ను కొంచెం హెచ్చరించినట్టుగా ఆయన మీద అలగడం కూడా జరుగుతుంది శ్రీముఖి. ఇక ఈ రోజుతో ఇంతటితో ఈ ఎపిసోడ్ ముగించేస్తాడు బిగ్ బాస్. ఇంకా రేపు మరి ముగ్గురులో ఎవరైనా సేఫ్ అవుతారా లేక కంటిన్యూగా అంటే ఎల్లుండే ఎలిమినేట్ చేస్తారా అన్నది రేపటి ఎపిసోడ్లో తెలుస్తుంది.